जय बालय जय बोईपाटि जय राम स्कंद टू को वेटिंग अन्ना लास्ट चीपेड़ता अन्ना नुक टिकेट कस्मो रेम चूपस्टर इकड़ इधर रामलोर पिछदे मामूल वीराम के स्टोरी चुपता अगर फ्लाश बैक उ भय्या इंटर मुझे फैट उ भय्या सिम मत फैट भय्या रासको भय्या मामूल का इंत मुल तो असल कंपेर चयवुद्धु ये रोज का रोज संवसम ये रोज का रोज तेदी ये रोजगार उदय सायं अटे प्रती सिमू कन उ अदे बोईपाटि सिम स्कंद उवड़ो एवड़ा एवड़ा एवड़े इला वीटा दम्मे वी माटें इकड़े उठा सायं दाकड़े उठा रहा अदी సినిమ విలువ తెలియనోళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు భయ్యా అర్థమైందా సినిమా రెండు సంవత్సరాలు కష్టపడి ఒక ఫైటింగ్ సీన్ ఒక ఇటు ఒక ఫేస్ అటు ఒక క్లోజ్ తీర్థులోకి ఉంటుంది ఆ సమయం తీసుకుంటుంది భయ్యా ఆ కష్టం తెలుస్తుంది సినిమా చాలా బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలాగే రచ్చ రవి కామెడీ అదరగొట్టాడు భయ్యా స్త్రీల అందాలు అయితే అంత చందాలు రమ్యకృష్ణ రమ్మ ఊర్వశి మేనక నలుగురిని కలిపితేనే స్త్రీ లేలా అందానికి ఫిదా అయ్యా నేను శ్రీలల ఫ్యాన్ ఇక్కడ ఏమడుతున్నారు అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవర్ తమన్ బూమ్ 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 సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ కూడా బాగుంది వినసొంపుగా ఉంది ఒక్కసారి కాదు 100 సార్లు అయినా సరే మళ్ళీ 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 చూడాలనిపించే ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇస్ కమ్ దట్ ప్లీజ్ డోంట్ మిస్ ఫ్రెండ్స్ చూడండి ఎంకరేజ్ చేయండి ఒక మంచి సినిమా మిస్ అవ్వద్దు మన వినాయక చవితికి దసరాకి సంక్రాంతి కూడా మిస్ అవ్వద్దు ఈ సినిమాని స్కంద 2 వెయిటింగ్ భయ్యా లాగ్ ఎందుకం భయ్యా ఇక ఎప్పుడు చూసినా ఏ ముద్దులు గిద్దులు ఉంటాయండి భయ్యా ఇందులో ఉన్నాను అత్తమాడు ముద్దులు అర్జునట్లకి ముద్దుల గురించి వస్తున్నారంటే వినే ఉన్నాను ముద్దుల గురించి అయితే రావద్దు ఫైటింగ్స్ గురించి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గురించి అయితే సినిమా రండి చూడండి అది భయ్యా చాలా బాగుంది అది వేరే లెవెల్ లో ఉంది చాలా బాగుంది ఓవరాల్ గా మూవీ చాలా బాగుందమ్మా చాలా బాగుంది హైలైట్స్ ఆ బయపడి సీన్ ఫైట్ సీన్స్ అవన్నీ అది వేరే లెవెల్ లో ఉంది చాలా అంటే చాలా బాగుంది ఎక్స్ట్రాడి శ్రీకాంత్ యాక్టింగ్ అయితే బరాబర్ కించేశాడు అన్న శ్రీకాంత్ చాలా బాగుంది సిరేల పాట గాని ఆ యాక్టింగ్ గాని అంత బాగుంది చాలా బాగుంది అవును డబుల్ రోల్ అయితే అసలు ఫస్ట్ డబుల్ రోల్ ఫస్ట్ అప్ లో పెద్దగా చూపించలేదు సెకండ్ అప్ లో ఇంకా ఎక్కువ బాగుంటుంది తెలుసు మాకు మేము ఆల్రెడీ షూటింగ్ వెళ్తాం మాకు డబుల్ రోల్ అనేది మాకు తెలుసు చాలా మంది వైట్ సీన్స్ చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ బోయపాటి అంటే చెప్పవసరం లేదు తమన్ మ్యూజిక్ అయితే అసలు చెప్పవసరం లేదు అది వేరే లెవెల్లో ఉంది నెక్స్ట్ చాలా బాగుంది పార్ట్ 2 అయితే అది వేరే లెవెల్లో ఉంటుందండి ఇప్పటివరకు ఒకలాగా ఉంది స్టోరీ ఇక అక్కడి నుంచి అది వేరే లెవెల్లో ఉంటుంది అంటే చాలా బాగుంది సాంగ్స్ ఆ మ్యూజిక్ తమన్ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయండి पल्लूर विलेज नीचे सिटी की वी जॉब मल्ल इन मैं विलेज अम्मा उठा कल चूस मल्ल सिटी नीचे वे जॉब उ मनोड़ रिजन वन अभी क्यार्टर परम चाल बहुत चला बहुत चल कि स्टोनी चूड़ा लुक्स अंत मास् गेटअप कदा क्लास कटे मास् हाईलैट ఆ మజిల్స్ గాని ఆ యాక్టింగ్ గాని ఆ బోయపాటి అసలు ఏమన్నా చేశాడు అసలు వేరే లెవెల్ బాడీ బాగా ఇది ఏ మాటకి అన్నమాట చాలా బాగుంది అన్న ఏంటండి గేదె అదే అసలు నేను ఎప్పుడు మొట్ట చూస్తున్నాను అది మామూలుగా యూట్యూబ్లో వస్తుంది కదా మామూలుగా అసలు అదైతే అది వేరే లెవెల్లో ఉందాం అసలు ఆ ఫైట్ సీన్స్ కానీ అసలు ఆ గేదని తీసుకొచ్చినప్పుడు అది కంట్రోల్ అయ్యింది అని చెప్పి అనుకోవాలి సబ్బమంట వస్తుంది సబ్బమంట దిగుతాం కార్లో నుంచి అసలు అది ఏమన్నా ఉంది అసలు మామూలుగా అసలు అగంట చాలదండి రకంగా చెప్పాలంటే రామయ్య యాక్షన్కి నేను అగంటకి కంపేర్ చేయొద్దు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లా అది బాలకృష్ణ సినిమా బాలకృష్ణ యాటిట్యూడ్ వేరు రాము సార్ది అది వేరు దానికి దీనికి కంపేర్ చేయొద్దు రాము సార్ యాక్టింగ్ అసలు నా భూతాన్ని నా భవిష్యత్తు అన్నట్టు ఉందంటే రేటింగ్ కాదన్న సూపర్ ఇష్టం అన్న రేటింగ్లు ఓటింగ్లు సరే చాలా బాగున్నాయి ఫైట్లు అవుతాయి సెంటిమెంట్ కూడా చాలా బాగుంది అసలు నేను ఇది కూడా బాగుంది బాలకృష్ణ గారితో ఆల్రెడీ బాగుంటుంది తర్వాత ఇది కూడా వెరైటీగా ఉంది రామ్ గారు మొన్న విశ్వశంకర్ తర్వాత ఇది కూడా బాగా మాస్లో కనిపించారు చాలా వెరైటీగా మాస్గా ఉన్నాడు లుక్స్ చాలా బాగున్నాయి రఫ్గా బాగుంది స్మార్ట్గా బాగుంది అసలు డబుల్ రూల్ అయితే షాక్ అయిపోయావు లాస్ట్కి చాలా బాగుంది సినిమా అయితే అందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూసి సినిమా ఇది చూడాలి అందరూ కూడా చూడాలి రేటింగ్ పర్లేదు బాగానే ఉంది రేటింగ్ ఇవ్వకూడదు
చాలా బాగుంది. ఫ్యామిలీ తో వెళ్ళి చూడాలి ఇది సినిమా అంటే ఫ్యామిలీ తో వెళ్ళి చూడాలి. కొడుకు తండ్రి సెంటిమెంట్ అవుతే నాకు చాలా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. ఒక తండ్రి కొడుకు ఎలా కలిసి ఉంటారో ఆ తండ్రి చెప్పిన మాట కోసం కొడుకు జాబ్ మంచి జాబ్ వచ్చిన వదిలేసి తండ్రి దగ్గర ఉండి ఊర్లోనే తండ్రిని చూసుకుంటూ ఉంటాడు చాలా బాగుంది. ఆ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది. ఫైట్ అయితే అసలు చెప్పలేదు, వైలెట్గా ఉన్నాయి, ఇంతవరకు అసలు లేనట్టుగా ఉన్నాయి. అఖండాన్ని మించిపోయి ఫైట్లు ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి ఫైట్లు. అయితే కనుక రామ్ గారు అయితే చాలా చాలా బాగా చేశారు. క్లైమాక్స్ చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం అక్కడక్కడ కళ్ళంపుటే నీళ్ళు కూడా వచ్చినాయి లైట్గాను. స్టోరీ ఫ్యామిలీతో వెళ్ళి ఫ్యామిలీతో బలంగా చూడాలి ఈ సినిమా. ఎవరో కూడా చూద్దాం మానొద్దు, చూడాలి, చాలా బాగుంటుంది. పర్లేదు, మ్యాక్సిమం రెండు బాగానే ఉంటాయి, రెండు బాగానే ఉంటాయి. పార్ట్ టూ ఇంకా బెటర్గా తీస్తారు కదా, ఇంకా బాగుంటుంది. సాంగ్స్ పర్లేదు, బాగా హైలైట్గా బాగున్నాయి సాంగ్స్. అయితే మ్యూజిక్ అది చాలా బాగా, అసలు వెరైటీగా ఉన్నాయి స్టెప్ లైన్, బాగా వెరైటీగా ఉన్నాయి. వాళ్ళ ఇది మేకప్, ఈ కాస్ట్యూము చాలా వెరైటీగా ఉన్నాయి. చాలా పర్లేదు, బాగానే ఉంటుంది. రేటింగ్ కాదు, 15 తారీఖు నుంచి అనుకున్నాం కానీ 28 మారింది సాంకేతిక కారణాల వల్ల. ఇది ఈరోజు రిలీజ్ అవడం మా గణేష్ నిమజ్జనం, ఆ గణేషుడి ఆశీస్సులతో సినిమా బ్రహ్మాండమైన అత్యద్భుతమైన విజయం సాధించిందండి. బోయపాటి గారి సీనియర్ డైరెక్షన్లో అఖండ మించి ఉంది సినిమా. రామ్ పోతిరెడ్డి గారికి బ్లాక్ బస్టర్ మూవీ అండి, ఎక్సలెంట్ ఉంది. నాకు ఇందులో 15 మంది అవకాశాలు ఇచ్చారు, అన్నం పెట్టారు 4 నెలలు. 15 మంది ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చారు నాకు. నేను వెళ్ళాడుగా స్వయంగా శంషాబాద్లో 50-100 కిలోమీటర్ల దూరం వెళ్ళే పూర్వ గారి కోసం. వెంటనే రేపొద్దున రండి షూటింగ్ అన్నాడు. బండి వెహికల్ ఏర్పాటు చేశాడు, భోజనం ఏర్పాటు చేశాడు, డబ్బులు ఇచ్చారు మా అందరికి. సినిమా పెద్ద హిట్ అండి, బ్లాక్ బస్టర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టంట్ మన తమన్ గారు ఏర్పడేశాడు, అక్కడ మించి వాయించేశాడు మామూలు కాడు. పాటలు ఫైట్లు సూపర్. స్టంట్ శివ అనే అతను మెడ్రాన్ నుంచి వచ్చాడు. అఖండ జైలర్ మూడో సినిమా సూపర్ హిట్, ముందే చెప్పాను. ఓపెన్ నాడే చెప్పారు స్టంట్ శివ గారికి, కొత్తగా ఉండాలి ఫైట్లు అని. వాళ్ళ అబ్బాయిలు స్టెఫిన్ కివిన్ సరికొత్తగా డిజైన్ చేశారు ఫైట్లు, చాలా బాగున్నాయి. ఇంతకుముందు ఏ సినిమాలో లేని ఫైట్లు కొత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. శివ గారు, వాళ్ళ అబ్బాయిలు ప్రాణం పోశారు. కెమెరామెన్ సంతోష్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్, అలాగే శ్రీలీల అందాలు, రౌతాల ఐటమ్ సాంగ్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ఫైట్, ఇంటర్వ్యూ, అన్ని ఫైట్లు బాగున్నాయి, ఎక్సలెంట్ ఉంది. చేతి డబుల్ రోల్ చాలా బాగుంది, ఫస్ట్ రోల్, సెకండ్ డబుల్, రెండో క్యారెక్టర్ అద్భుతంగా పండిందండి. రామ్ బాగా చేశాడు సినిమా, సూపర్ సూపర్. రెండు ఇద్దరు క్యారెక్టర్లు బాగా చేశారు. ఫస్ట్ రామ్ బాగా చేశాడు, లుక్స్ ఇద్దరికి బాగున్నాయండి. చిన్న రామ్ గారిది బాగుంది, పెద్ద రామ్ గారిది బాగుంది. శ్రీలీల అమ్మాయి ఇంకో హీరోయిన్, శ్రీకాంత్ అన్న ఎరకట్టేశాడు. శ్రీకాంత్ అన్న అమ్మాయి చేశాడు క్యారెక్టర్, చాలా బాగుంది, మంచి మనిషి శ్రీకాంత్ అన్న. మాసిలుకు రామ్ బాగున్నాడు, అదే మెయిన్ క్యారెక్టర్. అఖండలో ఫస్ట్ బాలకృష్ణలాగా, రెండో బాలకృష్ణలాగా ఇందులో రామ్. అలాగే స్కంద 2 సీ అండ్ వెయిట్, స్కంద 2 ఆరంభం. అలాగే నెక్స్ట్ అఖండ, ఫస్ట్ అఖండ చేస్తారు తప్పకుండా. క్లైమాక్స్ అద్భుతం ఎర్ర తీసేసాడు. మేము వెళ్ళాము 40-50 రోజులు చేసిన సినిమాలో, మాకు రోజు మాకు ముందే తెలుసు సినిమా తీసేటప్పుడే తెలుసు సినిమా హిట్ అవుతుందని ముందే తెలుసు మాకు. శ్రీనివాస సెల్వర్ స్క్రీన్, సినిమా చిత్తూరు శ్రీనివాస్, పవన్ కుమార్ గారు, అలాగే మాకు ఈ బ్యానర్కి అత్యద్భుతమైన విజయం సాధించారు కోరుకుంటున్నామండి అందరూ. అన్ని గణేష్ నిమజ్జనం సందర్భంగా కూడా ప్రేక్షకులు భారీగా తరలి వచ్చారండి, బ్రహ్మాండంగా వచ్చారు. సినిమా బాగుంది, ఓకే సార్, పెద్ద సూపర్ డూపర్ హిట్ అండి. రేటింగ్ 5.5 అండి, చాలా బాగుంది సార్. ఓ బోర్ ఎక్కడ లేదు, ఇంక మళ్ళీ ఇప్పుడు రెండోసారి చోటకి వెళ్తున్నాను నేను. బాగుంది సినిమా, ముందే తెలుసు నాకు. చూశానండి ఇప్పుడే, బాగున్నది. ఒక మాటలో చెప్పాలంటే అంటే కలెక్షన్ బాక్స్ ఆఫీస్ అంత కలెక్షన్ చేసిందో కానీ సినిమా స్పీకర్ మాత్రం పగిలిపోయింది అంత అంటారు. సూపర్. అఖండ కానీ ఎక్కువ ఉంది, అఖండ కాదు బాహుబలి, అన్ని సినిమాల కంటే ఎక్కువ ఉంటుంది. చూసి రివ్యూ రాయండి, చూసి రివ్యూ రాయండి మీరే. అది బాగుంది, చాలా బాగుంది, చూస్తున్నాం, చాలా బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది, నాకైతే నా ఒపీనియన్. ఫైట్లే, ఫైట్సే. ఫస్ట్ హాఫ్ కాదు, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ సినిమా హైలైట్. ఇన్ని సినిమాలు వస్తున్నాయి, ఇలాంటి ఫైట్స్ నాకు తెలిసేది లేవు. నాకు తెలిసి అయితే ఇలాంటి సినిమాలు అంతే భయపడే, ఇంకెవ్వలేదు. బాగుంది, అన్నీ బాగున్నాయి, క్లైమాక్స్ హైలైట్. హీరోయిన్ కూడా బాగున్నాడు అండి సినిమా మాత్రం. బాయ్ ఏం లేదు, అంతా ఫైట్స్ అంతా మాస్ అంతే. అఖండ డబల్ అన్న, కలెక్షన్ రాకపోయింది అదే అన్నా, కలెక్షన్ వస్తుందో రాదో కానీ బాక్సులు పగిలిపోయినాయి లోపల. అంతే అంతే అంతే. అది చూద్దాం, వచ్చిన తర్వాత చూద్దాం సినిమా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఫైట్స్ హైలైట్స్ చాలా ఎగ్జైట్మెంట్, ఇంకా అసలు ఊహించలేదు. అంటే బోయపాటి సీను తను డబుల్ రోల్ పెడుతుంటాడు ప్రతిసారి, అది హిట్. ఈసారి కూడా అలా ఏమే, ఫుల్
రామ్ మంచి ఎనర్జీ స్కంద 2 కూడా ఉంది స్కంద 2 కూడా చూడొచ్చు సాంగ్స్ ఎలా అనిపిస్తాయి సాంగ్స్ మంచి గూస్ బంప్స్ ఇచ్చాయి మాస్ రోల్ ఇప్పుడు ఇంత మాస్ రోల్ చేయాలి ఎలా అనిపిస్తుంది ఎక్సలెంట్ రామ్ కి ఫుల్ మాస్ సినిమా అంటే ఇదే అంటే ఇస్మార్ శంకర్ తర్వాత ఏంటి ఆ ఫుల్ మాస్ అంతకు మించి ఉండొచ్చు యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి బ్రో హైలైట్ బోర్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ బిజిఎం ఇవన్నీ లాగా బిజిఎం అయినా హైలైట్ అక్కడ అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది హైలైట్ మొత్తం గూస్ బంప్స్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం చాలా తప్పు ఇది జగన్ మోహన్ రెడ్డికి పోయే కాలం వచ్చింది జాగృతగా ఉండాలి జగన్ మోహన్ రెడ్డి చాలా ఇబ్బందులకు పోయి చేస్తారు జై సీపీఎం జై బాబు సూపర్ వన్ మ్యాన్ సర్ మూవీ చాలా బాగుందన్న అసలు మాస్ లుక్ అంటే ఏంటో చూపించాడు మిస్మాక్ శంకర్ మీద ఇది చాలా బెటర్ అనిపిస్తుంది మాస్ లుక్ చాలా బాగుంది లాస్ట్లో వచ్చాడు అనుకున్నాను కరెక్ట్గా ఎలా వస్తాడని అలాగే వచ్చి ఫైట్ ఇచ్చాడు అంత ఒక ఒక ఫ్రెండ్ కోసం పోరాటం చేసినాడు అనిపించింది మూవీ మొత్తం చాలా బాగుంది అంటే ట్రైలర్లో అనిపించింది ట్రైలర్ అనిపించి ఇంకొచ్చాను అలాగే అనిపించింది బాగుంది ఎక్స్పెక్ట్ చేశాను క్లైమాక్స్ చాలా బాగుంది టాటర్ వేసుకుని రావటం చక్కగా ఫ్లై చేయటం ఫ్లై చేసి గిరాగిరా తిప్పడం పులి వేటకు వచ్చిందని డైలాగ్ చెప్పడం డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగున్నాయి అన్నీ బాగానే ఉంది అంటే తను ఎవరో తెలియదని బ్యాక్గ్రౌండ్ కోసం తర్వాత ఒక నలుగురు వచ్చి కార్లు వచ్చి ఒక యాక్షన్ అంటే ఒక దీని తనకు అంత చరిత్ర ఉన్నట్టుగా చూపించారు చాలా బాగుంది హైలైట్స్ అంటే ఫైట్స్ యాక్షన్స్ చాలా అనిపించింది చాలా బాగుంది మేడం ఇద్దరం కాంబో బాగుంది మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా తీసుకొద్దామని చెప్పి ఆలోచించుకొని అంత బాగా చేశారు చాలా బాగుంది వెయిట్ చేయాలి కంద స్కూల్ అది నాకు తెలిసి ఇది ఎలా తీసారో దీనికన్నా డబుల్గా తీస్తారు అంత మించి ఉంటుంది ఇటు కొట్టాడు ఇటు పడి వాళ్ళందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు తమ మీద చాలా బాగుంది గంధరాబాయ్ సాంగ్ నెక్స్ట్ నీ జుట్టు జుట్టు అన్ని సాంగ్స్ అన్ని చాలా బాగుంది కల్టు మామ హైలైట్ ఈ సినిమాకి చాలా హైలైట్ చాలా హైట్ బాగుంది చాలా బాగుంది రొమాన్ లేచినాయి చేయలే అలా క్లైమాక్స్ ఇచ్చి పడేసింది పార్ట్ 2 అని అనుకోలే అసలు అయింది పార్ట్ 2 అని అనుకోలే కానీ పార్ట్ 2 బాగుంది.